వెల్కమ్ టు యోయో టీవీ తెలంగాణ బీజేపీ అసెంబ్లీ ఎన్నికలకు రెడీ అవుతోంది ఇప్పటికే చేరికల్లో కూడా వేగం పెంచింది అధిష్టానం అభ్యర్థుల ఎంపికలో కూడా కసరత్తును ప్రారంభించింది అభ్యర్థుల ఎంపికలో ఆచితూచే అడుగులు వేస్తోంది ఈ నేపథ్యంలో హస్తం బాటనే ఎంచుకుంది తమ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకునే ఆశావహులు ముందుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది ఇవాల్టి నుండి ఈ నెల పది వరకు హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ప్రకటించారు అయితే ఇప్పటికే కాంగ్రెస్ ఈ తరహాలో అప్లికేషన్లు స్వీకరించింది అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడా ఓ కొలిక్కి తీసుకొస్తోంది అధికార బిఆర్ఎస్ ఇప్పటికే తమ అభ్యర్థుల్ని ప్రకటించేసింది ఇక జిల్లాలో నిర్మల్ మినహా ముధోల్ కానాపూర్ రెండు చోట్ల పోటా పోటీగా ఆశావహులు ఉండడం ఆసక్తి కలిగిస్తోంది పార్టీ ఎవరి వైపు మొగ్గు చూపుతుందన్న విషయం తేలడం లేదు తాజాగా దరఖాస్తుల స్వీకరణ చేపడుతూ ఉండడంతో మరింత మంది ఆశావహులు పెరిగే అవకాశం ఉంది బీజేపీ గెలుస్తుందని బలంగా నమ్ముతున్న స్థానాల్లో జిల్లాలోని మూడు నియోజకవర్గాలు ఉన్నాయి ఇందులో నిర్మల్ పైన పార్టీ భారీ ఆశలే పెట్టుకుంది ఇక్కడ ఇప్పటికైతే మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఒక్కరే టికెట్ రేస్లో ఉన్నారు ఆయనకే పార్టీ టికెట్ అన్నది అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ పార్టీ దరఖాస్తుల స్వీకరణ చేపడుతోంది కనుక నిర్మల్ నుండి మహేశ్వర్ రెడ్డితో పాటు ఒకరిద్దరు నేతలు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది ముధోల్ నియోజకవర్గంలో ముందు నుండి బీజేపీకి కొంత పట్టు ఉంది వరుసగా రెండు ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచింది ఇక్కడి స్థానిక పరిస్థితులను బట్టి ఈసారి గెలుస్తామన్న ధీమాలో ఉంది ఎంపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కూడా ప్రజాసంగ్రామ యాత్ర ఐదో విడతను ముదోల్ నుండే ప్రారంభించారు పార్టీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి డిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన రామారావు పటేల్ అలాగే నియోజకవర్గ సీనియర్ నేత మోహన్ రావు పటేల్ ఎన్ఆర్ఐ యువనేత బాజీరావు పటేల్ బద్దం భోజారెడ్డి తదితరులు టికెట్ ఆశిస్తున్నారు వీరంతా ఇప్పటికే ప్రజల్లో ముమ్మరంగా తిరుగుతూ ప్రచారం చేసుకుంటున్నారు తమకే టికెట్ ఇవ్వాలంటూ అధిష్టానానికి దరఖాస్తులు పెట్టుకుంటున్నారు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గమైన ఖానాపూర్లో ఖానాపూర్ లో తొలిసారి బీజేపీ బలం కనిపిస్తోంది ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతమైన తర్వాత ఇక్కడ మరింత ఆదరణ పెరిగినట్లు పార్టీ భావిస్తోంది గత ఎన్నికల్లో కూడా పార్టీ ఇక్కడ గౌరవప్రదమైన ఓట్లే సాధించింది వీటన్నింటి నేపథ్యంలో పలువురు సీనియర్లు కొత్త నేతలు బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు ప్రధానంగా మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ పెంబీ జెడ్పీటీసీ సభ్యురాలు జానకీబాయి సీనియర్ నేత హరినాయక్ గత ఎన్నికల్లో పోటీ చేసిన సట్ల అశోక్ తో పాటు మరో ఇద్దరు ముగ్గురు గిరిజన నేతలు ఇక్కడి నుండి దరఖాస్తు చేసుకోనున్నారు కాంగ్రెస్ తరహాలో టికెట్ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్న బీజేపీ ఏ ప్రాతిపదికన అభ్యర్థుల్ని ఖరారు చేయనుందో వెల్లడించలేదు నియోజకవర్గంలో బలాబలాలు ప్రజాస్పందన పార్టీ నేతల రిపోర్ట్ల ఆధారంగా ఎంపిక చేస్తారా లేదా ఇంకేదైనా సర్వే ఆధారంగా రిపోర్ట్లు చూస్తారా తేల్చలేదు మరోవైపు దరఖాస్తు చేసుకున్న వారిలో ఒకరికి టికెట్ ఇస్తే మిగిలిన ఆశావహులు వారికి సహకరిస్తారా లేదా అనేది చూడాలి